మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 30వ తేదీన శనివారం ఉదయం ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి 80 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కొనుగోలు చేశామని తెలిపారు. మహిళా ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని ఆయన చెప్పారు. కొత్త బస్సులో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది 400 కోట్ల వ్యయంతో 1050 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. విడతల వారీగా 2024 మార్చి నాటికి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నాయి. రద్దీ కావచ్చు లేదా గతంలో పాతబడ్డటువంటి బస్సుల స్థానానికి కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు. ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతో బ్యాంక్ ఎస్బీఐ గారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ఆర్టీసీలో ఈరోజు ఇంతమంది పెద్ద సిపి గారు చెప్పినట్టుగా కాకి బట్టలతోటి క్రమశిక్షణతోటి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులే, కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. ఆర్టీసీ సంస్థలో సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల సౌకర్యం కావచ్చు, ఆర్టీసీ పరిరక్షణ, ఈ మూడు అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. నిన్ననే ఆర్టీసీ సంస్థను అందరి హెచ్ఓడీలతో ఎండి గారి సమక్షంలో మరి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు కావచ్చు, మిగతా అధికారులందరూ రివ్యూ చేయడం జరిగింది. ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులే, కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. ఆర్టీసీ సంస్థలో సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల ఒక గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. నేను ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజల సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతా ఉంది.